వైద్య ఆరోగ్యం, ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది. ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పనిచేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చాం అని చెప్పటం తప్ప వాటికి కావలసిన వనరులు, వసతులు ఏమీ కల్పించలేదు. మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పనిచేసే ఉద్యోగులందరికీ ధైర్యం కల్పించేలాగా వారి వేతన బకాయిలన్నీ విడుదల చేశాం. మున్ముందు కూడా వారికి ప్రతి నెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రజాసేవకే వినియోగించేలాగా ప్రోత్సహిస్తాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6956 మంది నర్సులకి నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ యూనివర్సల్ హెల్త్ కేర్ విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచాం. మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజ్ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచాం. అంతేకాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సల్లో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% పెంచాం. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని కూడా విస్తరించాం. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించే ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల చెల్లాచెదురుగా అనేక చోట్ల ఉన్న పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యం అవుతుంది. తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది. అంతేకాక దశల వారీగా దంత, నేత్ర, చెవి, ముక్కు, గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో 11468 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.